బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్, ఆయన చూస్తే ఇండియన్ సినిమా కలెక్షన్లు షేక్ అవ్వాల్సిందే. మరీ ముఖ్యంగా రెబల్ స్టార్ సినిమా రిలీజ్ అయితే ఓపెనింగ్స్ ఒక రేంజ్లో ఉంటాయి. డిజాస్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం భారీ ఓపెనింగ్ సాధించాయంటే బాక్సాఫీస్ బరిలో ప్రభాస్ స్టామినా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ స్టార్ హీరో లేటెస్ట్ సినిమా కల్కి 2898 AD ప్రీలీజ్ బిజినెస్ 385 కోట్లని టాక్. మరి దీనికి ముందు ప్రభాస్ సినిమాల ప్రీలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో జరిగిందో తెలుసా? కల్కి 2898 AD ముందు వచ్చిన ప్రభాస్ సినిమా సలార్, ఆ సినిమా బిజినెస్ రీసెంట్ మూవీ కంటే తక్కువ, 345 కోట్లతో సరిపెట్టుకుంది. అది భారీ హిట్ కావడంతో కల్కి 2898 AD బిజినెస్ బాగా జరిగింది. ఆ రెండు సినిమాలతో పాటు వాటి ముందు సినిమాల బిజినెస్ ఎలా ఉందో చూద్దామా. కల్కి 2898 AD ప్రీరిలీజ్ బిజినెస్ 385 కోట్లు, సలార్ 1 345 కోట్లు, ఆది పురుష్ 240 కోట్లు, రాధేశ్యామ్ 202.80 కోట్లు, సాహు 270 కోట్లు, బాహుబలి 352 కోట్లు, బాహుబలి 118 కోట్లు. సో ప్రభాస్ లాస్ట్ 5 ఫిల్మ్స్ తీసుకుంటే ఒక్కో సినిమా యావరేజ్గా ప్రీలీజ్ బిజినెస్ 288.56 కోట్లు, 5 సినిమాల టోటల్ బిజినెస్ 1,442.8 కోట్లు. అంటే ఒక్కో సినిమా అటు ఇటుగా 10 కోట్లు తక్కువగా 300 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగు మాత్రమే కాదు, హిందీ హీరోల్లో సైతం చాలామంది ఈ రేంజ్ రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ మార్కెట్టే లేదు. దాంతో ఇప్పుడు ఇండియాలో రెబల్ స్టార్ ప్రభాస్ని ఢీ కొట్టేవాడే లేరని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కల్కి 2898 AD బాక్సాఫీస్ బరిలో డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి లాభాలు తెస్తే నెక్స్ట్ సినిమాల బిజినెస్ మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఏపీ తెలంగాణలో టికెట్ రేట్లు పెంచడానికి అనుమతులు ఇవ్వడంతో పాటుగా 5వ షో వేసుకునే వెసులుబాటు కూడా వచ్చింది. దీంతో కలెక్షన్స్ భారీ ఎత్తున ఉంటాయని ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి.